తెలుగుదేశం కార్యకర్తలందరికీ అలానే ఈ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉండే యువత యువకులకు ముఖ్యంగా నేను హెచ్చరించేది ఏంటంటే హిమబిందు రెడ్డి హూ ఇస్ నాట్ అన్ జడ్జ్ ఈ జడ్జ్ గానటువంటి హిమబిందు రెడ్డి అనే ఆ పేరులో జడ్జ్ గారి యొక్క ఫోటోని మార్పింగ్ చేసి ఈ యొక్క యూత్ ని వివిధ రకాలుగా ట్రాప్ చేసి అట్రాక్టింగ్ చేసి కామెంట్ చేసేటట్టుగా పెట్టి వివిధ రకాలుగా కేసుల్లో ఇంప్లికేట్ చేస్తున్నారు కాబట్టి కార్యకర్తలందరూ చాలా జాగృతగా ఉండాలి అసలు ఎవరు పంపిస్తున్నారు ఈ మెసేజ్లు అనేది మూలాధారాలు మీకు తెలియకుండా దాంట్లో లోతుగా పరిశీలించకుండా మీరు ఎలాంటి కామెంట్స్ పెట్టొద్దు మీరు ఎలాంటి లైక్లు గాని డిస్లైక్స్ గాని ఏం పెట్టొద్దు అని చెప్పి నేను తెలుగుదేశం కార్యకర్తలందరికీ మనవి చేస్తున్నా మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పెట్టేటటువంటి తప్పుడు ప్రచారంలో పాల్గొనవద్దు వాళ్ళు రెచ్చగొట్టే విధానాలకు మీరు ఎమ్మటే లొంగిపోవద్దు లొంగిపోయి ఈ అక్రమ కేసుల్లో మీరు బలైపోవద్దు ఈ ఆరు నెలలు ఎలక్షన్ అయిపోయిన దాకా మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి వివేకంగా ఉండాలి ఏదైనా డౌట్లు వస్తే ఇమిడియట్లీ పై వాళ్ళతో సంప్రదించాలి టెక్నో ఎక్స్పర్ట్స్తో అని చెప్పి నేను మనవి చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఒక ఫేక్ అకౌంట్ తయారు చేసి అందుట్లో హిమబిందు రెడ్డి అనే ఒక నేమ్తో జడ్జి గారి యొక్క స్పేస్ని మార్పింగ్ చేసి మన తెలుగుదేశం కార్యకర్తల్ని పక్కదోవ పట్టిస్తున్నారు అందుట్లో భాగంగా తెలియక జడ్జి గారు అనేది ఒక తెలియక హిమబిందు రెడ్డి కదా అని చెప్పి ఒక కామెంట్ చేయడం జరిగింది ఇందుట్లో ఏ విధమైనటువంటి లేడీస్ని కించిపరిచే విధంగా జడ్జి గారిని అవమానపరిచే విధంగా ఏ విధమైన కామెంట్లు అతను ఇంటెన్షనల్గా చేయలేదు చేయడు కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.